ఒకటి సమాజం ఎలా బాగుపడాలి అన్న దాని గురించి జగన్ కరెక్ట్ గా ప్లాన్ చేసి దాని అమలు పరుస్తున్నాడు అది ఒకటి రెండోది వచ్చేసి ఎలాంటి నైతిక విలువలైతే ప్రజలు పాటిస్తే ఎటువంటి అభివృద్ధి రాగలం మనం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మనం బతకగలం అది తను ఆలోచించి అలా పరిపాలిస్తున్నాడు దాన్ని మనం సపోర్ట్ చేస్తే మనం అభివృద్ధి రాగలం ఒకటి రెండోది వచ్చేసి మనం దేనికైతే కష్టపడతాం ఇప్పుడు కష్టపడితేనే మనిషి పైకి రాగలడు ఏదైనా మనం ఉచితంగా కావాలి ఉచితంగా చేసుకోవాలి స్వార్థంగా ఆలోచిస్తే మనమే బాగుపడాలంటే మనం పైకి రాలేం అడగకుండా సమన్వయంతో మనం పని చేస్తే మనం అందరం పైకి రాగలం ఒక ఏందంటే ఒక కుల మత భేదాలన్నీ పక్కన పెట్టి ఒక పేద ధనిక కులాలు అన్నీ కూడా సమన్వయంగా పనిచేస్తే మాత్రం మనం కష్టపడితే మనం పైకి రాగలం అనేది నా నమ్మకం అలాగే జగను పరిపాలిస్తున్నాడు దాంతో మనం అభివృద్ధి చెందగలం ఇప్పుడు జరిగే సర్వేలు కూడా అన్నీ కూడా అలాగే చేస్తున్నాడు ఎట్ట అంటే ఒక 50 ఏళ్ళకి సర్వే పెట్టి అందరినీ కూడా సర్వే చేసి ఎవరైతే అన్యాయంగా అప్లోడ్ చేసుకొని భూములు ఆక్రమించుకొని ఇది చేసుకుంటున్నారో అట్లా కాకుండా ఎవరికైతే అర్హులో వాళ్ళకే ఇస్తూ పోతూ ఉంటే ఒక ధనికుడితో ఒక పేద కూడా సమానం అవ్వగలడు ఆ యొక్క పద్ధతిని అవలంబిస్తున్నాడు ఒక వ్యక్తి జగన్ ఆ పద్ధతిని మనం అవలంబించుకుంటే ఒక ధనికుడితో ఒక పేదవాడు సమానమైన అంటే ఆల్మోస్ట్ రాష్ట్రం అభివృద్ధులకు చెందినట్టే అంత నియమ నిబంధనలతో నిస్వార్థంతో మనం కూడా ఉంటే అందరం ధనికులవగలం అందరం బాగుపడగలం జయబ్రహ్మాండంగా ఉంది అన్ని పథకాలు బాగా కానీ కొన్ని కొన్ని మధ్యవర్తులు ఆపదపడత అది కొన్ని ఇదిగా ఉంది ఆటో డబ్బులు పట్టడం కానీ ప్రతి అమ్మఒడి కానీ ఇది కానీ అన్ని ప్రపటం రైతు భరోసా కూడా కొంతమందికి ఆపేస్తున్నారు అది కూడా పడితే బాగుంటుంది వాళ్ళని చూడు బాగుంది ఇంటింటికి ప్రతి ఒక్క పథకానికి ఇంటింటికి వచ్చి వాళ్ళే చేసుకుంటా ఉన్నారు ఏది కానీ ఏదో జీవిత బీమా మన ఏదో వచ్చింది అది కూడా వాళ్ళే వచ్చి వాళ్ళే పిలప్ చేసుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళే పోతాం మనకి ఏ శ్రమ లేకుండా ఉంది ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి వాళ్ళైన ఇంతకుముందు మనం ఆఫీసులు చుట్టూ తిరగాలి ఏ పథకం ఎక్కడొస్తుందో ఏది రేషన్ కార్డులు తొలగించేది ఏం లేదు కానీ రేషన్ కార్డులు ఇంకా లేని వాళ్ళకి కనీసం 10 నిమిషాలు అర్ధ గంటలు వచ్చేస్తున్నాయి ఏది కానీ మనం కష్టపడిన మనం మొత్తం వాలంటీర్లు చూసుకుంటారు అవన్నీ 3 చోట్ల ఉంటేనే బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి